ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మనకి 2 డేస్ నుండి VBS నడుస్తుంది కదా, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా? క్విజ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపిస్తున్నారా? యాక్టివిటీ చేస్తున్నారా? వెరీ గుడ్. మీరందరూ కూడా చాలా ఆసక్తిగా ఆన్లైన్ VBSలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మనము 3rd డే ఆన్లైన్ VBSని మనం ప్రారంభించుకొనబోచున్నాము. ఈరోజు జరిగే కార్యక్రమం అంతటిలో మనకి దేవుడు తోడుగా ఉండి ఆ వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడాలని కోరుతూ మనము 1 నిమిషం ప్రార్థన చేసుకుందాము. మనం వింటున్న ఈ వాక్యము మన హృదయాలలో ఫలించాలి. అందరము మీరున్న చోటనే మోకాళ్ళ మీద ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 3వ రోజు ఆన్లైన్ VBSని మేము ప్రారంభించబోచుండగా మా మనస్సులను ప్రభువ నీ యొక్క సన్నిధికి తీసుకొని వచ్చాము తండ్రి. చెప్పబోయే వాక్యము యాక్టివిటీలో, అదేవిధంగా క్విజ్లో అడిగిన ప్రశ్నలకు మెమరీ వర్డ్స్ అన్నీ మేము ఇంట్రెస్టింగ్గా విని నేర్చుకొని అవసరమైన వాటికి సమాధానాలు చెప్పేలాగున ఈ ప్రోగ్రాం అంతటిలో ప్రభువ నీ యొక్క సన్నిధిని ఉంచండి తండ్రి. విన్న వాక్యం మా హృదయాలలో మేము పదిలపరుచుకొని దాని ద్వారా మేము నేర్చుకున్న విషయాలను ప్రభువ మా జీవితంలో అనుసరించేలాగున నీ యొక్క కృపను కుమ్మరించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మ్యావ్ మ్యావ్.
హలో పిల్లలు, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా. సో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? మీ టైంని బెస్ట్ వేగా యూటిలైజ్ చేసుకుంటున్నారా, లేకపోతే టైం పాస్ చేస్తున్నారా? సరే, ఏదైనా కూడా ఈరోజు మీరు అందరూ కూడా దేవుని మాటలు వినాలని చెప్పేసి టైంని రైట్గా చూస్ చేసుకున్నారు కదా. మరి యేసయ్య ఈరోజు మనకి ఏం నేర్పిస్తాడో చూద్దాం. సో ఈరోజు నేను మీ ముందుకి ఎందుకు వచ్చానంటే, మిమ్మల్ని ఒక జర్నీలోకి తీసుకెళ్లాలని వచ్చాను. నాకైతే బోట్స్ అన్నా షిప్ అన్నా ఇష్టం. సో మీరందరూ ఎలా వద్దామనుకుంటున్నారు? మీకు ఇష్టమైన వెహికల్స్ని చూస్ చేసుకుని తొందరగా. మనం ఇప్పుడు 4000 ఇయర్స్ బ్యాక్ వెళ్ళబోతున్నాం అన్నమాట. ఎక్సైటెడ్ ఉన్నారా మీరందరూ? ఎస్. సో 4000 ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నాం, కానీ ఏ ప్లేస్కి వెళ్తున్నాం మనము? ఈరోజు మనము కల్దీలు అనే ఒక దేశంలో ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలోకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎస్, అబ్రహాం తాతయ్య ఉంటాడనమాట అక్కడ. మీ అందరికీ అబ్రహాం తాత తెలుసా? ఎంతమందికి తెలుసు? అబ్రహాం తాత మన అందరికీ తెలుసు కదా. సో అబ్రహాం తాత ముందు ఎక్కడ ఉండేవాడంటే, కల్దీల్ అనే దేశంలో, ఊరని పట్టణంలో ఉండే. ఇప్పుడు మనం అందరం ఇండియా అనే ఒక దేశంలో ఉన్నాం కదా, వరంగల్ సిటీలో ఉన్నాం కదా, అట్లా అనమాట. కానీ ఇది 4000 ఇయర్స్ బ్యాక్ కదా. మనందరికీ తెలుసు మనల్ని ఏసయ్య మనల్ని ఈ లోకంలో సృష్టించాడు, మనము ఏసయ్యని వర్షిప్ చేస్తూ ఉంటాం కదా. కానీ అప్పుడు ఆ 4000 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి నిజ దేవుడు ఎవరు, వాళ్ళని ఎవరు సృష్టించారో వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. సో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు ఈ చెక్క కనబడితే చెక్కతో బొమ్మ చేసుకోవడము, లేకపోతే మనం క్లే వాడి బొమ్మలు చేస్తాం కదా, అలా మట్టితో బొమ్మలు చేసుకొని వాళ్ళకి కనిపించినవి అన్నీ కూడా దేవుళ్ళు అని చెప్పేసి నమ్మి, ఈ దేవుడే మమ్మల్ని చేశాడు, ఈయననే మమ్మల్ని కాపాడతాడని ఏది కనబడితే దాన్ని వర్షిప్ చేస్తూ ఉండే. అబ్రహాం తాతయ్య కూడా అట్లనే ఉండే. అబ్రహాం తాతయ్యకి కూడా తెలియదు అప్పుడు. సో కానీ మనందరినీ తయారు చేసిన ఏసయ్య ఉన్నాడు కదా. ఏసయ్య అందరినీ చూసి, ప్రజలందరినీ చూసి, వీరెవ్వరికి నా గురించి తెలియదు, వాళ్ళకి ఏది కనబడితే దాన్ని దేవుడు అంటున్నారు, నా ప్లేస్ని అన్నిటినీ మనిషి చేతితో చేసుకున్న వాటికి ప్లేస్ ఇచ్చేసాడని చెప్పేసి దేవుడు చాలా బాధపడిపోయి, లేదు వీళ్ళకు నేనెవరో తెలియాలని చెప్పేసి దేవుడు మన అబ్రహాం తాతయ్యని సెలెక్ట్ చేసుకుంటాడనమాట. సో ఒకరోజు ఏమవుతుందంటే, దేవుడు ఆకాశం నుండి అబ్రహాం తాతతో అబ్రహమా అని పిలుస్తాడు. అప్పుడు అబ్రహాంకి కొత్త ఎక్కడి నుంచో వాయిస్ వినబడుతూ ఉంటుందన్నమాట. ఆయన ఏంటిదని చూస్తే అప్పుడు ఒక స్వరం వినబడుతూ ఉంటుంది, అబ్రహమా నువ్వు నీ తండ్రిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి నేను నీకు ఒక దేశాన్ని చూపెడతా, ఆ దేశానికి నువ్వు రావాలి అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. సో అప్పుడు అబ్రాము మనకు అట్లా చెప్తే మనకైతే చాలా భయమేస్తుంది కదా, మన మమ్మీ డాడీని విడిచిపెట్టి, మన ఇంటిని విడిచిపెట్టి మనని ఎక్కడికో బొమ్మంటే ఎట్లుంటుంది. కానీ అబ్రాము ఏం చేశాడంటే, ఈ స్వరము దేవుని స్వరము అని గుర్తుపట్టేసి ఎంత కష్టమైనా కూడా అన్నిటిని కూడా విడిచిపెట్టి తన జర్నీని స్టార్ట్ చేస్తాడనమాట, నమ్ముతాడనమాట అబ్రాము. సో అట్లా అబ్రాము నమ్మి ఏం చేస్తాడంటే, ఊరను తన ప్రాంతాన్ని విడిచిపెట్టేసి తన వైఫ్తోని, తనకున్న షీప్ గోడ్స్ వాటన్నిటితోని జర్నీ స్టార్ట్ చేస్తాడు. అలా ఊరు అని ఒక ప్రాంతానికి వస్తాడనమాట. అక్కడికి వెళ్ళి దేవుడు చెప్తాడు, ఇదిగో నేను ఒక దేశానికి నిన్ను చూపెడతా, ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు. సో ఇంకా ఫేత్ఫుల్గా అబ్రహాం ఒబే చేసేసి మళ్ళీ దేవుడు చూపెట్టిన ప్రాంతం ఏంటంటే కానాను దేశం అనమాట. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు అబ్రహాం. అక్కడికి వెళ్ళగానే దేవుడు అంటాడు అబ్రహాంతో, ఇదిగో ఇక్కడ నువ్వు ఈ ల్యాండ్ అంతా చూస్తున్నావు కదా, ఇదంతా కూడా నేను నీకు రాబోతున్న జనరేషన్స్కి ఇస్తా, అంటే నీ పిల్లలకి, నీ పిల్లల తరాలకి నేను ఇది సొంత దేశంలాగా ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆ కానాన్ దేశం అబ్రహాంది కాదు కదా, అక్కడ చాలామంది వేరే వాళ్ళు ఉంటున్నారు. ఆ దేశాన్ని దేవుడు నీకు ప్రామిస్గా ఇస్తాను అంటున్నాడు. ఎవరికి? అబ్రహాం పిల్లలకి ఇస్తారంట. కానీ యాక్చువల్గా అయితే అబ్రహాంకి ఒక్క బేబీ కూడా లేరు. అబ్రహాంకి 75 ఇయర్స్ వచ్చినా కూడా ఒక్క బేబీ కూడా అబ్రహాంకి లేరనమాట. మరి దేవుడు అంటున్నాడు నేను నీ పిల్లలకి ఇస్తాను అంటున్నాడు, అది పాజిబులా? పిల్లలు ఎక్కడ నుండి వస్తారు 75 ఇయర్స్కి? కానీ అయినా కూడా అబ్రహాము నమ్ముతాడు, అరే దేవుడు చెప్పిండు, నిజమైన దేవుడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడని అబ్రహాం నమ్మేస్తాడనమాట. నమ్మేసి దేవుడి మీదనే కనిపెడుతుంటాడు. అలా వెయిట్ చేస్తూ అబ్రహాం ఉన్నప్పుడు
ఇంకా అబ్రామ్ వెయిటింగ్ చేసి చేసి విసిగిపోతాడు అన్నమాట. ఒకరోజు అబ్రామ్ చాలా డల్గా ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును అని అంటాడు. కేడం అంటే ఏంటి? దేవుడు మనకు ప్రొటెక్షన్గా ఉంటున్నాడు, ఒక షీల్డ్గా ఉంటున్నాడు అనమాట. నీకేం కాదు, నేనున్నా అంటున్నాడు. అప్పుడు అబ్రామ్ అంటాడు, దేవా నిన్ను నమ్మి నేను ఇంత దూరం నుండి వచ్చినా కానీ నాకు ఇంతవరకు ఒక్క బేబీ లేరు, నువ్వన్నో నా బేబీస్కి నా పిల్లలకి ఇస్తా అని చెప్పేసి అంటున్నావు, నాకు ఒక్క బేబీ కూడా ఇంతవరకు పుట్టలేదు, నాకు ఎలా ఇస్తావు ప్రవ్వా అని చెప్పేసి చాలా బాధపడతాడు అనమాట. నాకు నువ్వు బ్లెస్ చేస్తావు అంటున్నావు, ప్రొటెక్షన్ అంటున్నావు, నాకు పిల్లలే లేరు, నువ్వు నన్ను బ్లెస్ చేసి నన్ను ప్రొటెక్ట్ చేసి నాకు ఇంత మనీ ఇచ్చి ఇన్ని షీప్స్ ఇన్ని గోడ్స్ ఫుల్ ఫుడ్ ఇచ్చావు, చాలా హెల్పర్స్ని ఇచ్చావు, నాకు సహాయం చేసే వాళ్ళని ఇచ్చినావు, కానీ ఏం లాభం ప్రవ్వా, నాకు ఒక్క బాబు కూడా లేడు, ఒక పాప కూడా లేదు, ఈ ఆస్తి అంతా కూడా పోతుంది అని చెప్పేసి అబ్రామ్ అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఒక్కసారి బయటికి ఆకాశాన్ని చూడు, స్టార్స్ ఎన్ని కనబడుతున్నాయి చూసినావా, నీకు చేతనైతే అవి కౌంట్ చేసుకో అని అంటాడు అనమాట. మనం కౌంట్ చేయగలుగుతాం ఆ స్టార్స్ని? ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా? స్టార్స్ని కౌంట్ చేయడం ఇంపాసిబుల్, అంతమంది పిల్లల్ని ఇస్తా అని అంటున్నాడు. అబ్రహాం అయితే ఆశ్చర్యపడతాడనమాట. అప్పుడు దేవుని వాక్యం ఏమని ఉంటుంది తెలుసా బైబిల్లో? అతడు నమ్మెను అది అతనికి నీతిగా ఇంచబడను అని రాయబడ్డది. అంటే ఏంటి, దేవుడు చెప్తున్నది ఆయనకే ఇంపాసిబులే, కానీ అబ్రహాం ఏం చేశాడు, నమ్మాడంట. నమ్మినందుకు అది ఆయనకి నీతిగా, హీఈస్ అ గుడ్ పర్సన్ అని దేవుడు ఒక ట్యాగ్ ఇచ్చాడు, సర్టిఫికేట్ ఇచ్చాడు అనమాట. అట్లనే ఆయన కూడా వెంటనే పుడతారా? లేదు, అబ్రామ్కి 99 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పటికి పుట్టారు. అప్పుడు దేవుడు ఒకరోజు అబ్రామ్ అంటాడు, అబ్రాము అబ్రాహాము నెక్స్ట్ ఇయర్కి నీకు ఒక బేబీని నేను ఇవ్వబోతున్నా, ప్రామిస్డ్ చైల్డ్ని ఇవ్వబోతున్నా అని అంటాడు అనమాట దేవుడు. అప్పుడు అబ్రాము నమ్ముతాడనమాట. అట్లా అబ్రామ్కి అబ్రహాం వైఫ్ సారాకి దేవుడు ఒక ప్రామిస్డ్ చైల్డ్ని ఇస్తాడు. ఎవరో ప్రామిస్డ్ చైల్డ్? మీ అందరికి ఏమైనా పేర్లు తెలుసా? పేరు తెలుసా? ఐజాక్ అనమాట ఆ ప్రామిస్డ్ చైల్డ్. సో అలా ఐజాక్ నుంచి మళ్ళీ ఐజాక్ పిల్లలు, తర్వాత అలా అలా దేవుడు ఒక ప్రామిస్డ్ జనరేషన్స్ని అబ్రహాంకి ఇస్తాడనమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. కానీ దేవుడు ఇస్తా అన్నప్పుడు అబ్రహాం చెప్పినప్పుడు అది ఇంపాసిబుల్ థింగే, కానీ అబ్రహాము నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అయితే అట్లనే దేవుడు ఈరోజు మనందరి కోసము, నశించిపోతున్న ఈ ప్రపంచం కోసము దేవుడు తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడనమాట. యేసయ్య మనందరి కోసము శిలువ మీద మరణించాడు కదా. యేసయ్యకి మేకులతో కొట్టారు, కొడ్డాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు. అవన్నీ కూడా యేసయ్య ఎందుకు చేశాడు? యేసయ్య మన తప్పు చేశాడా? లేదు. యేసయ్య మనం ఎలా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలి, దేవుని రాజ్యం అంటే ఏంటిది, అసలు ఈ లోకంలో మన జీవితానికి ఉన్న పర్పస్ ఏంటిది, ఉట్టిగానే పుట్టామా మనము, లేదు కదా అని మనకి చాలా మంచి మాటలు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి చాలా చెప్పాడనమాట. అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉంటాయన్నమాట, మనం అవన్నీ చదివి నేర్చుకోవాలి. సో అలా యేసయ్య మనందరి పాపముల నిమిత్తం శిలువ మీద మరణించి చనిపోయారు. చనిపోయి 3వ దినాన యేసయ్య తిరిగి లేచారు. అయితే బైబిల్ ఏమని చెప్తుంది చెప్పాలా? ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, అంటే యేసయ్య దేవుని కుమారుడు, ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మనం బ్యాడ్ పీపుల్ అయినప్పుడు, మనము అన్ని తప్పులు చేస్తున్నప్పుడు యేసయ్య మనల్ని అందరినీ కూడా గుడ్ పర్సన్స్, రైట్ పర్సన్స్గా ఉంచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే విశ్వాసం ఉంచుచున్నారో వారందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడతారని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అబ్రహాం ఎట్లయితే దేవుని విశ్వాసం ఉంచాడో, విశ్వాసం ఉంచి ఇంకేం చేశాడు, దేవుడు చెప్పిన ప్లేస్లో నడిచాడు, అంటే ఫాలో అయ్యాడనమాట. అలా మనం కూడా యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి మరణించాడని నమ్మి యేసయ్యకి మన జీవితాన్ని అప్పచెప్పుకొని, యేసయ్య నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావు, నన్ను ఎందుకు తయారు చేసావు యేసయ్య, నీ చిత్తం ఏముంది నా జీవితంలో చెప్పని మనం యేసయ్యని అడిగి, యేసయ్య మనకి నేర్పిస్తున్నప్పుడు వాటి ప్రకారం మనం ఫాలో అవుతున్నప్పుడు దేవుడు మనల్ని కూడా బ్లెస్ చేస్తాడనమాట. ఎట్లయితే అబ్రహాంకి ఒక ప్రామిస్డ్ చైల్డ్ని ఇచ్చాడో మనకు కూడా చాలా ప్రామిసెస్ దేవుడు ఇస్తున్నాడనమాట. ఇంకా యుగ యుగాలు మనము నిజమైన దేవుడు సర్వసృష్టికర్తతో మనం జీవించడానికి యేసయ్య మన కోసం ఒక వేని క్రియేట్ చేశారనమాట. పిల్లలు ఒకసారి మనల్ని మనం చూసుకుందామా, మన లైఫ్ ఎట్లుందని చెప్పేసి. నేనైతే యేసయ్య గురించి తెలియనప్పుడు చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే,
నేను 2 చాక్లెట్స్ కొనుక్కున్నాను అనుకో, నేను మా చెల్లెకి 1/2 చాక్లెట్ ఇచ్చి 1.5 చాక్లెట్ నేనే తినేసేదాన్ని. అంటే నేను సెల్ఫిష్గా ఉన్నా, నాకు నచ్చింది నేను చేసుకునేదాన్ని, మంచిగా నా లైఫ్ నాది అన్నట్టు హ్యాపీగా బ్రతుకుతుండేదాన్ని. మనం కూడా అంతే కదా, మీరు కూడా అంతేనా? మనం గేమ్స్ ఆడుకున్నప్పుడు మన ఫ్రెండ్ ఏమన్నా మనని అన్నాడు అనుకో, మనం తిరిగి కొడతాం కదా, అవును కదా? లేకపోతే స్కూల్లో పెన్సిల్స్ తీసుకోవడము, లేకపోతే కాపీ కొట్టి రాయడము, టీచర్ మీద సెటైర్స్ వేయడము, ఇట్లా చేస్తూ ఉంటారా? మమ్మీ ఏదన్నా ఇంట్లో స్వీట్స్ తెచ్చి పెడితే దొంగతనంగా తీసుకొని తినడము, మమ్మీ చెప్తే మమ్మీనే ఎదురించి మాట్లాడడము, డాడీ చెప్పిన మాట వినకపోవడము, ఇలా మీరు కూడా చేస్తుంటారా? కానీ ఎసేకి అవన్నీ ఏమి ఇష్టం లేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటి చెప్పాలా? మీరు ఒకవేళ అవన్నీ రాంగ్ అని తెలుసుకొని ఎసే దగ్గరికి వెళ్ళి, ఎసయ్యా నాకు హెల్ప్ చేయరా, నాకు ఇలా ఉండాలని లేదు, నాకు మీరు చెప్పినట్టు గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్స్గా ఉండాలని ఉంది ఎసయ్యా అని మీరు చెప్పారనుకో, ఎసయ్య మీకు పవర్ ఇస్తారనమాట, ఏసఐ మీకు హెల్ప్ చేస్తారనమాట. ఎందుకంటే ఏసఐ మనకు హెల్ప్ చేయడానికే కదా మీరు చేసే తప్పులకు అన్నిటికీ ఆ శిలువ మీద మరణించారు. మరి ఏసఐ మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనం కూడా ఏసఐతో టైం స్పెండ్ చేయాలి కదా, మనం కూడా ఏసఐ మన నుండి ఆశపడుతున్నది మనం చెయ్యాలి కదా. సో అట్లా మీరందరూ కూడా ఏసైకి ఇష్టమైన పిల్లలుగా మారాలని నేను ఈరోజు ఆశపడుతున్నా. ఏసై కూడా ఆశపడుతున్నాడంట మీకు చెప్పమన్నాడు. మరి ఈరోజు నుంచి మీరందరూ కూడా ఏసై చెప్పిన మంచి మాటలు ఈ బైబిల్లో ఉంటాయని చెప్పినా కదా, ఈ బైబిల్ని చదువుతారా? వెరీ గుడ్. డైలీ కొద్దిగా దేవుని మాటలు చదువుకోవాలి. అలాగే మరి ఏసై మీకోసం రోజు వెయిట్ చేస్తూ ఉంటాడు కాబట్టి రోజు మీరు మోకాలుండి అందరు మమ్మీ డాడీకి చెప్పేసేయాలి, మమ్మీ డాడీ నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోయి ఏసైతో మంచిగా ముచ్చట చెప్పాలన్నమాట. మీకు ఏదనిపిస్తే అది ఏసైకి షేర్ చేసుకోవాలి. ఏసైని ప్రభా మమ్మల్ని గుడ్ పర్సన్స్గా, గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్గా మార్చండి దేవా మమ్మల్ని అని చెప్పేసి అడగాలి. ఈ రకంగా ఏసయ్య మనందరికీ హెల్ప్ చేసి మనల్ని గుడ్ పర్సన్స్గా మార్చాలని ఆశపడుతున్నా. సో మనందరూ ఇప్పుడు ప్రేయర్ చేసుకుందామా? ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకోవాలైతే. మహోన్నతుడవైన దేవా, సర్వోన్నతుడవైన తండ్రి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రాలు ఏసయ్యా. మరి మా అందరికీ బెస్ట్ టైం ఇచ్చావు కదా ఏసయ్యా, నిజమే ప్రవ్వా. నువ్వు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడో కదా ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ఏసయ్యా. లార్డ్ నీ ప్రతి బ్లడ్ డ్రాప్ మా కోసమే కదా ప్రవ్వా. మరి ఏసయ్యా మేమందరం బ్యాడ్ థింగ్స్ చేయకుండా ఎప్పుడు గుడ్ థింగ్సే చేయలాగినా మా అందరికీ సహాయం చేయండి ప్రవ్వా. ఎంతమంది పిల్లలైతే ఆశపడి ఏసయ్యా అని నిన్ను పిలుస్తున్నారో వారందరికీ సహాయం చేసి దేవా వారి జీవితాలకు నువ్వు ఎలాంటి పర్పసెస్ అయితే పెట్టినావో ఆ పర్పసెస్ ఫుల్ఫిల్ చేసే ఒక ఉచితమైన కృపను వారికి ధారాళంగా ఇవ్వండి. లార్డ్ ప్రతి చిన్ని బిడ్డను ప్రభా బ్లెస్ చేసి తండ్రి ఉన్నతంగా వాడుకోమని లార్డ్ అబ్రహాంని ఆశీర్వదించినట్లు ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాయ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఇప్పటి వరకు బ్యూలా అక్కయ్య చెప్పిన స్టోరీ మీరు విన్నారు కదా, అబ్రహాం స్టోరీ విన్నారు కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు, కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడ్డదని మనం తెలుసుకున్నాం కదా ఈ స్టోరీ ద్వారా. అయితే ఇప్పుడు మనము యాక్టివిటీ చేసుకుందాము. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఫలం అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? అదేవిధంగా మనలో సహజంగా ఉండే శరీర కార్యాలు కొన్ని ఉంటాయి. కోపం, అభిచారము, ద్వేషము, ఈర్ష, అసూయ, అట్లాంటివన్నీ కూడా మనకి శరీర సంబంధమైన కార్యాలు. కానీ మనలో ఎప్పుడైతే హోలీ స్పిరిట్ ఉంటుందో అప్పుడు మనము కొన్ని రకాలైన మంచి గుణాలని మనము దేవుని దగ్గర నుండి అడాప్ట్ చేసుకుంటాం. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలం అనేది మనలో ఉంటుంది. ప్రేమ, విశ్వాసము, నమ్మకము, దీర్ఘశాంతము, ఇట్లాంటివన్నీ కూడా కదా పరిశుద్ధాత్మ ఫలంలో 9 రకాలైన ఒక ఫ్రూట్లో, ఆ ఫ్రూట్లో 9 రకాలైన క్యారెక్టర్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ శరీర కార్యాలలో 15 రకాలు ఉంటాయి. అంటే మనలో గుడ్ అన్నదానికంటే బ్యాడే ఎక్కువగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఏం చేయాలనంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క ఫలాన్ని, ఆ క్యారెక్టర్స్ని మనము ఎల్లప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూ
మన లైఫ్లో మనము వాటిని ఫాలో అవ్వటానికి మనం ట్రై చేయాలి. దానికోసం మనము ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాం. ఏంటిది అనంటే, జస్ట్ మీకు అన్ని ఇంట్లో వస్తువులతోటే మనం ఇది చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలి. మనకి పాత ఈ నోట్బుక్స్ ఉన్నాయి కదా, ఆ నోట్బుక్స్లో నుంచి గట్టిగా ఉన్న లాస్ట్ కవర్ ఉంటుంది కదా, అవి తీసుకొని వాటిని జస్ట్ ఇట్లా ట్రీ లాగా మనము కట్ చేసుకుంటే, ట్రీ లాగా అంటే ట్రీ షేప్లో మనం కట్ చేసుకుంటే, ఇంకా మనం గ్లాసులు కూడా తీసుకొని దాంట్లో టూత్ పీక్స్ కూడా కొన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా కొంత కలరింగ్ చేసుకుంటానికి కలర్స్ కూడా మనము రెడీగా పెట్టుకున్నామంటే, ఇట్లా స్టెమ్ని ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని మనము ఒక గ్లాస్లో ఈ విధంగా స్టిక్ చేసుకొని, దాని తర్వాత మనకి శరీర కార్యాలు ఏమైతే 15 ఉన్నాయో అవి కూడా మనము మెల్లగా ఒక చార్ట్ తీసుకొని, 2 కలర్స్ తోటి ఉన్న కలర్ పేపర్స్ చార్ట్ తీసుకొని, మనము పరిశుద్ధాత్మ యొక్క ఫ్రూట్ ఆ ఫలంని ఒక కలరు, శరీర కార్యాలు అనేవి ఇంకొక కలరు, ఆ విధంగా 2 కలర్స్ని మనము సెట్ చేసుకొని రౌండ్గా మనము కట్ చేసుకొని, ఈ విధంగా రౌండ్గా మనము దాన్ని కట్ చేసుకొని ఏం చేయాలి, దాని మీద ఒకవేళ శరీర కార్యాలు అయితే దానికి సంబంధించినవి మనం రాసుకోవాలి. ఆ విధంగా శరీర కార్యాలకి సంబంధించినవి 15, ఆత్మకార్యానికి ఆత్మఫలం ఫ్రూట్కి సంబంధించినవి 9. ఆ విధంగా చేసుకొని ఆ టూత్ పిక్కి జస్ట్ మనము ఇట్లా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసేసుకొని మనం ఏం చేయాలి, ఒక గ్లాసులు పెట్టుకొని దానికి మనము ఈ విధంగా, ఇప్పుడు ఇందాక మనము ఆ కవర్స్ తీసుకున్నాం కదా, ఆ కవర్స్ తోటి మనము ట్రీని మనము రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మనము ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. వెనుక పక్కన లోపల నుంచి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము శరీర కార్యాలన్నింటినీ కూడా ఒకదానిలో ఇట్లా పెట్టేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఇవి మన ఎదురుగా ఉంచుకొని ఒక టేబుల్ మీద మన రీడింగ్ టేబుల్ దగ్గర మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మనం అనుకోవాలి, ఆహా ఇప్పుడు మనకి ఈ కోపం అనేది, యాంగర్నెస్ అనేది మనలో వచ్చేసింది, కాబట్టి ఇది నేను తగ్గించుకోవాలి అని మనలో మనము ఒక రిపెంటెన్స్ అనేది మనకి రావాలి. ఏదైతే మనము ఎవరి మీద అయినా జాలి చూపించి, లేకుంటే ఎవరికైనా మనకి చేతనైన సహాయం చేసి వాళ్ళ ఎడల ప్రేమ చూపిస్తామో, ఓకే థ్యాంక్ యూ గాడ్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని అనుకొని అట్లాంటివి ఇంకా డెవలప్ అయ్యే విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదమ్మా మీకు శరీర కార్యాలు. ఓకే, అదేవిధంగా హోలీ స్పిరిట్ ఫ్రూట్ అన్నమాట, ఆత్మఫలము. ఓకే, ఇవి రెండు మనం చూసుకుంటూ మనకి ఎప్పుడైనా ఈ శరీర కార్యాలు మనలో పనిచేసినప్పుడు, సారీ గాడ్ నేను ఇంకొకసారి ఇట్లాంటి పని చెయ్యొద్దు అని మనల్ని మనం హెచ్చరించుకోవాలి. అదేవిధంగా ఆత్మఫలం అనేది మనలో డెవలప్ అయినప్పుడు, థ్యాంక్ యూ గాడ్ ఇంకా కొంచెం నేను దీనికోసం ట్రై చేసే విధంగా నన్ను ఇంకా బలపరచు అని చెప్పేసి మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. గాడ్ విల్ హెల్ప్ యూ. ఓకే, అందరికి అర్థమైందమ్మా? ఇది మీరు మీ కొంచెం టైం స్పెండ్ చేసి తయారు చేసుకొని మీ రీడింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకోండి, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా ఎప్పటికీ దాన్ని చూసే ఒక ప్లేస్లో మీరు పెట్టేసుకున్నారంటే, మీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మెల్లిగా రిమూవ్ చేసుకుంటానికి, గుడ్ హ్యాబిట్స్ అన్నీ మెల్లిగా డెవలప్ చేసుకుంటానికి చాలా హెల్ప్ చేస్తాయి మనం. ఓకే చిల్డ్రన్, చేస్తారు కదూ, నచ్చిందా ఈ యాక్టివిటీ? కంపల్సరీ అందరూ కూడా మీరు ఇవి రెండు చేసి మీ డ్రాయింగ్ రూమ్లో కానీ మీ రీడింగ్ టేబుల్ దగ్గర కానీ పెట్టేసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ దీంట్లో మీరు ముందుకు వెళ్ళాలి. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, ఇప్పటిదాకా స్టోరీ విన్నారు కదా, సో ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చేసుకుందాం. సో రోమన్స్ 10th chapter 9th verse.
ఫర్ ఇట్ ఈస్ బై బిలీవింగ్ ఇన్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ మేడ్ రైట్ విత్ గాడ్ అండ్ ఇట్ ఈస్ బై ఓపెన్లీ డిక్లేరింగ్ యువర్ ఫేత్ దట్ యు ఆర్ సేవ్డ్. రోమిలకు రాసిన పత్రిక 10:9. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. పిల్లలు, ఇప్పుడు వరకు బ్యూలక్క స్టోరీ చెప్పింది కదా, మీరందరూ విన్నారు కదా. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి క్విజ్కి ఆన్సర్స్ రాసి గబగబా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి పంపడానికి రెడీగా ఉండండి. మరి ఫస్ట్ క్వశ్చన్, అబ్రహాము ఏ దేశము ఏ పట్టణమునకు చెందినవాడు? అబ్రహాము ఏ దేశము ఏ పట్టణమునకు చెందినవాడు? టు విచ్ కంట్రీ అండ్ సిటీ డిడ్ అబ్రహాం బిలాంగ్? టు విచ్ కంట్రీ అండ్ సిటీ డిడ్ అబ్రహాం బిలాంగ్? క్వశ్చన్ నంబర్ 2, అబ్రహాము ఏ దేశానికి దేవుడు వెళ్ళమని అన్నాడు? అబ్రహామును ఏ దేశానికి దేవుడు వెళ్ళమని అన్నాడు? టు విచ్ కంట్రీ డిడ్ గాడ్ ఆస్క్ అబ్రహాం టు గో? టు విచ్ కంట్రీ డిడ్ గాడ్ ఆస్క్ అబ్రహాం టు గో? థర్డ్ క్వశ్చన్, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు పేరు ఏమిటి? అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రామిస్డ్ చైల్డ్ గివెన్ టు అబ్రహాం బై గాడ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రామిస్డ్ చైల్డ్ గివెన్ టు అబ్రహాం బై గాడ్? ఫోర్త్ క్వశ్చన్, మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ఏమి చేశాడు? మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ఏమి చేశాడు? వాట్ డిడ్ జీసస్ డూ టు సేవ్ అస్? వాట్ డిడ్ జీసస్ డూ టు సేవ్ అస్? క్వశ్చన్ నంబర్ 5, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి డాష్గా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి డాష్గా ఎంచబడెను. అబ్రహాం బిలీవ్డ్ ద లార్డ్ అండ్ హీ క్రెడిటెడ్ ఇట్ టు హిమ్ యాజ్ డాష్. అబ్రహాం బిలీవ్డ్ ద లార్డ్ అండ్ హీ క్రెడిటెడ్ ఇట్ టు హిమ్ యాజ్ డాష్. ఓకే పిల్లలు, క్వశ్చన్స్ అన్నీ బాగా అర్థమయ్యాయా? అయితే వెంటనే వాటికి ఆన్సర్స్ రాసి కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్కి మీ యొక్క ఆన్సర్స్ని పంపించండి. ఓకే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. Game on.
పిల్లలు, ఇప్పుడు దాకా మీరు ఎన్నో పాటలు విన్నారు, స్టోరీ కూడా విన్నారు కదా. బ్యూలక్క మనకి అబ్రహాము యొక్క జీవితం నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకున్నాం. అబ్రహాం ఏ విధంగా అయితే దేవుణ్ణి నమ్మి దేవుడు చెప్పిన దేశానికి ప్రయాణమై వెళ్ళాడో మనం కూడా దేవుని మాటను వినాలి. ఓకే, మరి ఈ VBS థర్డ్ డేని ఇంత చక్కగా దేవుడు జరిగించినందుకు దేవునికి వందనాలు చెప్దాం. కాబట్టి మీరున్న స్థలంలోనే మోకరిచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, కనికర సంపన్నుడా, నీకు వందనాలు ప్రభువా. స్తుతులు నాయన, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా బిడ్డలతో ప్రభువా ఈ మూడో దినం కూడా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. వారు చేస్తున్నటువంటి యాక్టివిటీలో, మెమరీ వర్స్లో మీరున్నందుకు మీకు వందనాలు. వారు నేర్చుకున్న దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి మీరే సహాయం చేయండి. ఈ చిన్న బిడ్డలను మీరే దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి. ఈ మహమ్మారి నుంచి ప్రభువా మా బిడ్డలందరినీ మీరు రక్షించి మీ కృపలో భద్రపరచమని ఈ చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మరి ఈ 3 డేస్ మీరు చక్కగా VBS లో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు కదా. ఇంకా ఎన్నో విషయాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్.